ఆర్గనైజ్ చేస్తున్నారు కదా, మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు అట్టిపండు తినొచ్చా, లేదంటే బెల్లంతో టీ తాగచ్చు, ఇట్లాంటివన్నీ మేడంని ఏమైనా అడగాలనుకుంటే, ఇది నేను జస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ గురించి చెప్తా ఉన్నాను. సో మీరు ఇంకా ఏదన్నా ఇక్కడ ఉన్న క్లయింట్స్కి సమ్ డిసీజెస్తో బాధపడతా ఉంటారు కదా, వాళ్ళ గురించి అడగండి. అదే మేడం, యాక్చువల్గా షుగర్ ఉన్నవాళ్ళు బనానా తినొచ్చా ఒకటి, తర్వాత షుగర్ లేని వాళ్ళు కూడా బనానా నైట్ తినొచ్చా? బనానా అనేది డయాబెటిక్ పేషెంట్స్ తినకపోవటమే మంచిది. సో లో గ్లైస్ జామకాయ, పియర్, గ్రీన్ యాపిల్. సో మీకు జామకాయ ఈజ్ కరెక్ట్ అఫోర్డబుల్. సో బనానా అనేది షుగర్ని పెంచుతుంది. సో యూజువల్గా షుగర్ పేషెంట్స్ ఫ్రూట్స్ అంటే బాగా తీపిగా ఉండే ఫ్రూట్స్ అన్నీ, సపోటా, మామిడి, సీతాఫలం, బనానా ఇలాంటివి తక్కువ తినాలి. అసలు తినకపోవటం మంచిది. వాళ్ళకి ఇంకేమైనా తినాలనిపిస్తే తప్పితే తినకపోవటమే మంచిది. ఓకే, ఇంకా ఇక్కడ ఎక్కువ ఏ టైప్ ఆఫ్ వాళ్ళు ఉన్నారండి, అంటే డిసీజ్తో బాధపడే? డిసీజెస్ అంటే అదే షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, తర్వాత ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్. అదే కాన్స్టిపేషన్ కింద మనం చెప్పుకున్నట్టు బ్రేక్ఫాస్ట్ ఇస్తా ఉన్నారు ఇక్కడ, ఇడ్లీ అంటే గోధుమ రవ్వ ఉప్మా ఇస్తాము, ఇడ్లీ ఇస్తాము, చక్కగా ఓట్స్ ఉప్మా ఇవ్వచ్చు, అంటే అఫోర్డబుల్. ఓకే ఓకే, మరమరాలు ఉప్మా ఇవ్వచ్చు, మరమరాలు చేస్తారు, మరమరాలు చేస్తారు. అంటే మీకు తగ్గట్లుగా ఏవైనా లిమిట్ లో తింటే సరిపోతుంది. ఓకే, నైట్ టైం ఆర్లీ చపాతి కానీ, లేకపోతే మీరు అన్నారు గోధుమ రవ్వ ఉప్మా ఇస్ ఈక్వల్ టు చపాతీయే. ఓకే, సో అది లిమిటెడ్ క్వాంటిటీలో 7 కల్లా క్లోజ్ చేస్తే బెటర్. ఈ టీ అనేది షుగర్ తో కాకుండా బెల్లంతో ఇవ్వచ్చు అండి? షుగర్ అయినా బెల్లం అయినా సేమ్ క్యాలరీస్ అండి. ఓన్లీ ద థింగ్ ఇస్ న్యూట్రియన్స్ ఉంటాయి, షుగర్ లో ఏమీ ఉండవు. సో మనకు ఐరన్ కావాలి అనుకుంటే క్యాలరీస్ సేమే, ఇన్సులిన్ మాత్రం స్వైప్ అప్ అవుతుంది. బెల్లం వల్ల షుగర్ పెరగదు, బెల్లం వల్ల అంటే మనకు జీరో క్యాలరీస్ అని మాత్రం ఆ మిత్ నుంచి బయటికి రండి, విల్ గెట్ ఐరన్. పంచదార తింటే ఐరన్ రాదు. సో బెల్లంలో కొన్ని న్యూట్రియన్స్, బ్రౌన్ షుగర్ లో కొన్ని న్యూట్రియన్స్, సో ఆ న్యూట్రియన్స్ వల్ల అది హెల్దీ అనే దాని కింద వెళ్ళిపోతుంది. హెల్దీ అయినా అందులో క్యాలరీస్ ఉంటాయి. సో ఏవైనా మనం జాగ్రత్తగా తినాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రాగి జావ లాగా ఇంకా ఏదైనా బెటర్ దానితో పాటు అలాంటిది ఈక్వలెంట్ గా వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? యూజువల్ గా సజ్జలు, జొన్నలు, ఓకే, మీన్స్ రోజు ఒకటే రైస్ కాకుండా జొన్న అన్నము, సజ్జలతో అన్నము, సజ్జలతో చపాతి లాంటివి, అలాంటివి తింటే మంచిది, జొన్న రొట్టె. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, యాక్చువల్గా ఈ ఏజ్ వచ్చిన వాళ్ళకి అంటే పెద్దవాళ్ళకి కొంచెం అరుగుదల అనేది తక్కువ ఉంటుంది, నాన్ వెజ్ పెట్టచ్చా పెట్టకూడదా వాళ్ళకి? చికెన్, మటన్? యూజువల్గా నేను చికెన్ తొందరగా పెట్టను, బట్ అందరికీ ఫేవరెట్ అని తక్కువ మోతాదులో ఎప్పుడన్నా తీసుకోవచ్చు. చికెన్ తినటం వల్ల నష్టమేం లేదు, బట్ ఓల్డ్ మనం ఏజ్ అయ్యే కొద్దీ వెజిటబుల్స్ కన్స్యూమ్ చేయటమే మంచిది. ఓకే ఓకే, డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు. ఓకే, నాన్ వెజ్ 24 అవర్స్ పడుతుంది మనకు డైజెస్ట్ అవ్వటానికి, చికెన్ కానీ మీట్ మీట్. సో వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు ఎవరు నాన్ వెజ్ తినకపోవటమే మంచిది. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీ పాప బర్త్డే మా మధ్య సెలబ్రేట్ చేసుకుని మా వాళ్ళందరికి భోజనాలు స్పాన్సర్ చేసి దాంతోపాటు కొన్ని గ్రోసరీస్ కూడా ఇచ్చి దానికి మించి మీ అమూల్యమైన సలహాలు కూడా మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, తప్పక మేము వాటిని పాటించడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. ఎస్, మేము ఇక్కడ మరికొద్ది మంది ఉన్నారండి పెద్దలు, కొంచెం అంటే వాళ్ళకి ఏ హెల్త్ ఇష్యూ ఉంది, వాళ్ళు ఎట్లాంటి డైట్ ప్లాన్ తీసుకుంటే మంచిది అనేది వాళ్ళ మాటల్లో వాళ్ళే క్వశ్చన్స్ అడుగుతారు. హాయ్ అమ్మా, హౌ ఆర్ యూ? ఫైన్. మై నేమ్ ఇస్ నవీన్. వెనీలా గారు తను డైట్ ప్లాన్స్ అందుకు చేస్తూ ఉంటారు, వెయిట్ లాస్, హెల్దీ వెయిట్ లాస్ ఎట్లా తగ్గాలని చూస్తూ ఉంటారు, అదే విధంగా హెల్దీ ఫుడ్ ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలని చెప్తా ఉంటారు. మీకేమైనా హెల్త్ ఇష్యూ ఉందా? ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడ పాప బర్త్డే, మేడం వాళ్ళ పాప బర్త్డే గురించి ఇక్కడికి వచ్చారు. సో మీకేమైనా హెల్త్ ఇష్యూ ఉంటే మేడంని అడగండి ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలని చెప్తారు. ఇప్పుడు మామూలు నేను అన్ని మొత్తం అక్కడ పుట్టి పెరిగినా కదా, మాకు రైస్ చాలా తక్కువ, చపాతి ఎక్కువ, ఇది వెజిటబుల్స్ ఎక్కువ, సలాడ్ అట్లది ఎక్కువ అనమాట. సలాడ్ ఆకు దొరుకుతుంది అక్కడ, అది ఆ సలాడ్ ఆకు, కీర, క్యారెట్ అన్ని అట్లది అలవాటు నాకు. తనే ఆన్సర్ చెప్పింది, యాక్చువల్గా అవే నేను తినమంటున్నాను. యాక్చువల్గా అలానే తింటాం కరెక్ట్. ఇక్కడ మనం పుట్టి పెరిగాం కాబట్టి సౌత్ ఇండియాలో, సో అందరం మేము ఇక్కడ ఎక్కువ రైస్, ఇడ్లీ, దోశ, ఉప్మా, పోహ, గారెలు, బూరెలు, అన్ని స్వీట్స్ అన్ని తింటాం. ఎక్కువ ఉండదు కానీ ఏదో ఫంక్షన్కి, పండుగ ఏమన్నా అయితే అన్ని గారు అట్లా కొంచెం అనుకుంటారు,
బాకైతే రోజు సలాడ్ ఎక్కువ, మొలకలు మొలకలు పెసర్ మొలకలు అది ఇప్పుడు ఇంట్లో కూడా అంతే, పెసర్ మొలకలు కీర అది ఇది కట్ చేసేసి ఇది చేస్తుంది మా బా కూడా అట్లానే ఎక్కువ. అలా తింటమే కరెక్ట్. యాక్చువల్గా ఫస్ట్ మన మీల్ ఎప్పుడు తిన్నా కూడా ఫస్ట్ సలాడ్తో, తర్వాత ప్రోటీను, తర్వాత రైస్. సో ఇలా తీసుకున్న వాళ్ళకి షుగర్ అనేది ఎక్కువగా బాడీలో ఇన్సులిన్ అనేది బాగా తొందరగా స్వైప్ అప్ అవ్వదు, కరెక్ట్గా ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువగా స్టోర్ అవ్వదు. మాకైతే మేడం ఇది షుగర్ కానీ బీపీ కానీ ఏం లేదు, ఏం లేదు. కానీ ఉట్టిగా బోన్స్ ప్రాబ్లమ్, నగర ప్రాబ్లమ్స్. అది ఎట్లా వచ్చిందంటే హార్డ్ వర్క్, మీరు హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేసి చేసి టైంకి తిండి లేకుండా పిల్లల్ని చూసుకోవాలా, పిల్ల అది చేయాలి ఇది పిల్లలు పిల్లలు పిల్లల్ని వెనక వెనక చేసేసి సరిగ్గా డైట్ లేకుండా జరిగింది. సరే చూసారా అండి, మీ పిల్లల కోసం ఆలోచిస్తూ మీ పిల్లల కోసమే ఉంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే ఈరోజు తినలాగే బాధపడతారు. సో ఫస్ట్ నుంచి అంటే మనం 40s నుంచే మనం మన హెల్త్ కోసము కరెక్ట్గా చక్కగా బాడీని స్ట్రెంగ్తనింగ్ చేసుకుంటూ కరెక్ట్ ఫుడ్ తీసుకుంటూ మనకు మనకు మనం టైం ఇచ్చుకుంటూ మన పిల్లల్ని చూస్తే తర్వాత మనం పిల్లలకు కూడా భారం అవ్వం. అండ్ ఇప్పుడు వేరే వాళ్ళ గురించి నేను కామెంట్ చేయను, మన తల్లిదండ్రుల్ని మనం కంపల్సరిగా చూసుకోవాలి, అది మన బాధ్యత. తల్లి తండ్రి అనేవాళ్ళు మంచా చెడ్డ అనేది తీసి పక్కన పెట్టండి. అందరం చెడ్డవాళ్ళమే, అందరం మంచివాళ్ళమే. ఎవరు ఇక్కడ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని ఎవరు, మీన్స్ నోబడీ ఈజ్ దేర్ టు జడ్జ్, ఎవ్రీబడి డూ బ్యాడ్ అండ్ గుడ్. సో మన తల్లిదండ్రుల్ని మనం చూడాలి, అది మన బాధ్యత. వాళ్ళు మంచా చెడ అనేది తర్వాత పెట్టండి, అది మెయిన్. సో అంటే నేను మీ అందరికీ చెప్పేంత దాన్ని కాదు, బట్ నా మనసులో మాట అది. యాక్చువల్గా పిల్లల మీద ఆధారపడకుండా ఉండటానికే ట్రై చేయాలి మనం, ఈవెన్ దో మీ. సో నా హెల్త్ని నేను 40s నుంచి చాలా జాగ్రత్తగా నేను ప్లాన్ చేసుకుంటున్నాను. స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ కానీ, నా ఫుడ్ కానీ, నా స్లీప్ టైం కానీ. పార్టీస్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఎవరైనా మేల్కుంటారు. సో మన మన హెల్త్ కోసం మనం ఎంత టైం, మన కోసం మన కోసం మనం ఎంత టైం పెట్టుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇంకా ఏమైనా అడగలమ్మా? ఇది అంటే మాకు ఎక్కడ ఇంట్లో అంటే మకాయికి రొట్టి, జవారి రొట్టి, ఇది పరంటా అట్లది ఎక్కువ. నిద్ర బాగా పడుతుందా? నిద్ర పడలేదు. నిద్ర పట్టలేదా? మేడం అడగండి సలహా. నిద్ర అసలు టెన్షన్, నిద్ర లేకపోతే మెగ్నీషియం టాబ్లెట్స్ ఉంటాయి, క్యాప్సూల్స్ ఉంటాయి, మెగ్నీషియం టాబ్లెట్స్ వేసుకుని మెగ్నీషియం ఉన్న రిచ్ ఫుడ్ తినాలి. స్ట్రెస్ ఆలోచించుకోండి, అయిపోయింది, ఇంకా మీరు హ్యాపీగా ఇక్కడ ఉండండి. నేను హ్యాపీగానే ఉన్నా, అదే అంటున్న జీవన్ సార్ని ఇక్కడ ఉండిపోవాలనేసి ఉంది. వయసు ఎంత ఉంటది? 80. సూపర్. నిజంగా మీరు తినే ఫుడ్ కూడా మేడం కూడా చెప్తా ఉన్నారు అట్లా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి. సో ఇది చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. నాకు ఏంటంటే నేను చాలా మందితో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను, కానీ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.